జ్వాలా ద్వీపం పద్నాలుగో భాగం ఐదేళ్ల వయసు వరకు రాజభోగాలతో సుకుమారంగా పెరిగిన చిత్రసేనుడు కుమారుడు రాక్షసుడైన ఉగ్రాక్షుడి కోటలో ఉగ్రదత్తుడనే పేరుతో పెరగసాగాడు అతడికి తోడుగా ఉంటూ ఆటపాటల్లో పాల్గొనేందుకు దొంగలించబడిన ఇద్దరు పిల్లలు ఉగ్రాక్షుడు రుద్రుడు అరుద్రుడు అని పేర్లు పెట్టాడు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి చూస్తుండగానే పదిహేను సంవత్సరాలు గిర్రున తిరిగాయి ఉగ్రాక్షుడు తన నాయకత్వం కింద ఉన్న రాక్షసులను హింసావృత్తి మాన్పి నాగరికులుగా చేసేందుకు వాళ్ళ చేత అడవి నరికించి వ్యవసాయపు పనులు చేయించసాగాడు కానీ వాళ్లకు భూములు దున్నేందుకు పండిన పంటలను ఇళ్లకు చేర్చేందుకు మామూలు ఎడ్లు దున్నపోతులు పనికిరావు ఆ కారణం చేత వాళ్ళు ఏనుగులను వంటలను ఖడ్గమృగాలను నాగళ్లకు బండ్లకు కట్టి వ్యవసాయపు పనులు చేయసాగారు ఇది అడవి ఉన్న గ్రామాలలో నివసించే ప్రజలకు ఎంతో ఆశ్చర్యాన్ని అబ్రపాటుని కలిగించింది రాక్షసులు నరమాంస భక్షణ గ్రామాల మీద పడి పశువులను దొంగలించుకుపోవటం మాని ఈ విధంగా వ్యవసాయదారులైనందుకు వాళ్ళెంతో సంతోషించారు ఈ కారణాల వల్ల చిత్రసేనుడు పాలిస్తున్న కపిలపురం రాజ్యం సంపదలతో తులతూగ సాగింది ఇప్పుడు ఉగ్రదత్తుడు అతడి చెలికాళ్ళు రుద్రుడు అరుద్రుడు ఇరవై ఏళ్ళు నిండిన వయసు వాళ్ళయ్యారు వాళ్ళు కత్తిసాము గుర్రపు స్వారీ ఈట విసరటం ధనుర్బాణాలు ప్రయోగించటంలో గొప్ప నిపుణులయ్యారు వాళ్ళు ఉగ్రాక్షుడి ద్వారా ఒకప్పుడు కపిలపురం రాజ్యంలో పెద్ద సంక్షోభం కలిగిన జ్వాలాద్వీపపు ద్వీపపు పులిరాయళ్లను గురించి విన్నారు ఈనాటికి ఆ పులిరాయళ్ళు భయంకర పక్షుల మీద ఎక్కి అప్పుడప్పుడు రాత్రి వేళ మన రాజ్యంలో కనిపిస్తూ ఉంటారు వాళ్ళ నాయకుడిగా ఇక్కడికి వచ్చిన కరవీరుడు ద్రోహి నాగవర్మ మనకు చిక్కకుండా పారిపోయారు అని ఉగ్రాక్షుడు ఉగ్రదత్తుడితో చెప్పాడు ఉగ్రాక్షుడి ఈ మాటలు ఉగ్రదత్తుడు మనసులో బాగా హత్తుకుపోయాయి ద్రోహి నాగవర్మ అతడి అనుచరుడు కరవీరుడు జ్వాలాద్వీపంలో ఉన్నారో లేదో అన్న సంగతి ఇప్పటికిప్పుడు తెలుసుకుంటే తప్ప రాజ్యానికి క్షేమం లేదని అతడు నిర్ణయించుకున్నాడు ఉగ్రదత్తుడు తన స్నేహితులైన రుద్రుణ్ణి అరుద్రుణ్ణి సంప్రదించి ఒక పథకం వేశాడు అదేమిటంటే రాజ్యంలో రాత్రివేళలా అక్కడక్కడా కనపడే జ్వాలాద్వీప వాసుల్లో ఒక్కడిని ప్రాణాలతో పట్టుకోవటం అలా ఒకడు దొరికిన నాడు వాడి ద్వారా ప్రస్తుత జ్వాల స్థితిగతులు తెలుసుకోవచ్చు ద్రోహి నాగవర్మ కరవీరుడు సజీవులో కాదో కూడా తెలుసుకోవచ్చు ఉగ్రదత్తుడు ఈ విషయం తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుడితో మాట్లాడాడు ఉగ్రాక్షుడు వెంటనే అంగీకరించి పులిరాయుడిని ప్రాణాలతో పట్టి తెచ్చిన వాళ్లకు ఒక లక్ష బంగారు కాసులు ఇస్తామని చాటింపు వేయించాడు ఉగ్రదత్తుడు అడవిలోని జనవాసాల్లో రాక్షసులు నివసించే కొండ చర్యల్లో చాటింపు వేయించాడు పులిరాయళ్ళు తమ భయంకర పక్షుల మీద ఎక్కి చాలా చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నారు కానీ ఎక్కడా వాళ్ళు కిందకి దిగటం లేదు ఉగ్రదత్తుడికి వాళ్ళు ఏ అడవి ప్రాంతంలోనైనా కిందకి దిగుతున్నారేమో అన్న అనుమానం కలిగింది ఒకనాటి సూర్యోదయం వేళ ముగ్గురు కోట వదిలి గుర్రాల మీద అరణ్యంలోకి బయలుదేరారు వాళ్ళు జనులు నివసించే గ్రామాలను వదిలి నిర్జనంగా ఉండే అరణ్య ప్రాంతాల వెంట నడిరేయి వరకు ప్రయాణం చేశారు ఆఖరికి ముగ్గురు అలసిపోయారు గుర్రాలు కూడా బాగా అలసిపోయాయి తెల్లవారే వరకు అక్కడే ఉన్న ఒక దేవదారు వృక్షం కింద విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు తాము పడుకునేందుకు చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు పైభాగం అంతా వెలుగుతో మెరిసిపోవటం వాళ్ళకు కనిపించింది భయంకర పక్షి దాని మీద ఉన్న పులిరాయుడి చేతిలో వెలుగునిస్తున్న వస్తువు ఏదో ఉన్నది అని ఉగ్రదత్తుడు గట్టిగా అన్నాడు వాళ్ళు చూసేసరికి భయంకర పక్షి పడమటి దిశగా చాలా దూరం వెళ్ళిపోతుంది నేను ఈ దేవదారు చెట్టు చిటారు కొమ్మకు ఎక్కి మనం ప్రస్తుతం ఎలాంటి పరిసరాల్లో ఉన్నామో చూస్తాను అని రుద్రుడన్నాడు ఇందుకు ఉగ్రదత్తుడు అరుద్రుడు సరేనన్నారు రుద్రుడు దేవదారు చెట్టు పైకి గబగబా ఎక్కి కాసేపటికల్లా కిందకి దిగివచ్చాడు ఇక్కడికి దాపులోనే ఎవరిదో పెద్ద కోట ఉన్నది కోటలో ఎక్కడా వెలుగులేదు బుర్జుల మీద ఎవ్వరూ కాపలా ఉన్న సూచనలు కూడా కనబడటం లేదు అని రుద్రుడు అన్నాడు తర్వాత కొద్దిసేపటికల్లా ప్రయాణ బడలికతో నీరసించి ఉన్న ఉగ్రదత్తుడు అతడి స్నేహితులు చెట్ల కింద ఒళ్ళు మరిచి నిద్రపోయారు సూర్యోదయం కాగానే అరణ్యమంతా తెల్లని వెలుగుతో నిండిపోయి ఉన్నది ఆకాశాన్ని అంటుతున్న పెద్ద పెద్ద వృక్షాలు వాటి నుంచి వేలాడుతున్న పొడువాటి ఊడలు వాటిని ఆధారం చేసుకుని ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఉరుకుతున్న కోతులు రంగురంగుల పక్షులు అంతా ఎంతో మనోహరంగా ఉంది ఈ ప్రాంతం మనం ఉండే అరణ్య ప్రాంతం కన్నా ఎంతో అందంగా ఉంది అని ఉగ్రదత్తుడు తన స్నేహితులతో అన్నాడు అందుకనే ఈ సామంతరాజు ఎవరో ఇక్కడ కోట కట్టుకొని ఉంటాడు అల్లంత దూరం నుంచి పెద్దగా ఆర్తనాదం వినపడింది అది వింటూనే స్నేహితులు ముగ్గురు ఆశ్చర్యపోయారు ఆ ఆర్తనాదం చేసినది ఒక స్త్రీ కంఠం స్నేహితులు ముగ్గురు కొంత దూరం పరిగెత్తేసరికి చెట్ల వెనుకగా ఒక యువతిని నలుగురు పులిరాయళ్లు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆమె వెంట ఉన్న దాసీలు రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు భయం లేదు వస్తున్నాం అంటూ ఉగ్రదత్తుడు రుద్రుడు అరుద్రుడు గట్టిగా అరిచారు ఆ మరుక్షణం చెట్ల కొమ్మల మీద నుంచి కొందరు పులిరాయళ్లు వాళ్ళ మధ్యకు దూకారు ఉగ్రదత్తుడు అతడి స్నేహితులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కత్తులు తీసే లోపలే పులిరాయళ్లు వాళ్ళని తాళ్లతో కాళ్ళు చేతులు బిగించి భయంకర పక్షుల కేసి లాక్కుపోయారు ఇంకా ఉంది